మరికా సేపట్లో గ్రూప్ 1 వ్యవహారంపైన సుప్రీంకోర్టు విచారణ జరిపించబోతా ఉంది 10 గంటల 30 నిమిషాలకు ఈ విచారణ జరగబోతా ఉంది దాని క్యూ న్యూస్ ప్రత్యక్ష ప్రసారం చేయబోతా ఉంది సుప్రీంకోర్టు ఈ జీవో 29 వ్యవహారం తేల్చేటువంటి కీలకమైనటువంటి సందర్భం చాలా మంది అభ్యర్థులు ఈ గ్రూప్ 20 ఏది జీవో 29 ఏదైతే ఉందో ఈ జీవో 29 ను రాజ్యాంగ విరుద్ధంగా తీసుకొచ్చిరు తద్వారా ఇది కోర్టులో నిలబడదనేటువంటి మాటను పదే పదే గ్రూప్ 1 అభ్యర్థులు చెప్తూ వస్తా ఉన్నారు మెజారిటీ ప్రజలు కూడా చెప్పేది అదే జీవో 55 ప్రకారం నిర్వహిస్తే జరిగేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు జరిగే మేలేంది జీవో 29 ద్వారా నిర్వహిస్తే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎట్లా కొట్టుకుపోతారు ఇదంతా అనేది ఒక్కసారి నిన్న చాలా రకాల మంది చాలా మంది చెప్తా ఉన్నారు కానీ వాళ్ళందరూ కాదు నేను జీవోలను తర్వాత నిపుణులను అందర్ని పరిశీలించి చెప్తున్న మాట ఏందంటే జీవో 29 అనేది ఇది బీసీ ఎస్సీ ఎస్టీల కుత్తక మీద కత్తి పెట్టి ఉద్యోగాలు ఇచ్చకపోయే కార్యక్రమం ఇది ఇక ఇంతకంటే మిక్కిలేం లేదు నిజంగా నిజంగా బీసీలకు మేలు జరిగే జీవోనే అయితే ఎంటనే మార్చుతోలి ఇప్పుడు yes అది కాదు కాబట్టి దాన్ని అట్లాగే కొనసాగిస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటిది వివరాలు ఇస్తా అన్న వాచర్ కొంచెం లూజ్ అయ్యింది సరే అది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి మీరు చెప్పుకుంటా ఏమన్నా ఏం తినొద్దు ఏంది అది చెప్తే అయినాడు రైట్ సోదరులారా జీవో 55 మన ప్రభుత్వం చెప్పినటువంటి ఆ జీవో కాపీలు కూడా ఉన్నాయి ఆ జీవో కాపీలు కూడా చూసుకుందాంలే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవో 29 మన కొంపలు ఎట్లా ముస్తుందో క్లియర్గా వెరిఫై చేసుకుందాం మొత్తం గ్రూప్ 1 ఉద్యోగాలు 563 మొత్తం గ్రూప్ 1 ఉద్యోగాలు 563 563 ఉద్యోగాలు దీంట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పెట్టి 1:50 తీశారు yes 1:50 అంటే ఇది జీవో నెంబర్ 55 అనుకోరి దీని ప్రకారం చూసుకుంటే ఎట్లా ఉంటది దీని ప్రకారం 563 ఉద్యోగాలకు ఒక ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్ కి క్వాలిఫై చేశారు yes అంటే ఇంటూ 50 28000 ఎంత వస్తారు 28150 వస్తారు 28150 28150 మంది క్వాలిఫై కావాలి కదా ఇది యాజ్ పర్ జీవో 55 ప్రకారం వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం కానీ ఎంతమంది అయ్యారు ఇప్పుడు ఎంతమంది అయ్యారు యాక్చువల్గా ఇంత కావాలి yes ఇప్పుడు 31000 ఇప్పుడు 31000 382 మందిని చేశారు మరి వీళ్ళంత ఎక్కడి నుంచి వచ్చారు ఎక్స్ట్రా మంది yes ఈ ఎక్స్ట్రా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే 3000 మందికి పైగా పైన ఎక్కువ వచ్చారు ఎంత మంది ఎక్కువ వచ్చారు అంటే 3232 మంది ఎక్స్ట్రా వీళ్ళు ఎక్కువ వచ్చారు ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా వచ్చి వీళ్ళు ఎక్కడ ఎవరు వీళ్ళు మరి మనం అనుకున్న లెక్కల ప్రకారం ఒక పోస్టుకు 50 మందిని క్వాలిఫై చేస్తే 563 పోస్టులకు ఇంటూ 50 చేస్తే 28150 మంది మాత్రమే క్వాలిఫై కావాలి కానీ 31382 మంది ఎట్లా క్వాలిఫై అయ్యారు yes ఇగో ఇది అసలు జిమ్మిక్ అన్నట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతది వాళ్ళ కథ ఈ 3232 మంది ఎవరు ఎవరు వీళ్ళు దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా ఎవరెవరు ఎంత రావాలనేది ఒక్కసారి చూస్తే జీవో 55 ప్రకారం అయితే జీవో 55 ప్రకారం అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 56 పోస్టులను కేటాయించారు ఈ 10% ఇది కూడా దోకానే ఇది కూడా మోసమే 10% అని చెప్పి పెట్టిరు వాళ్ళకు వీళ్ళకి ఎన్ని పోస్టులు 56 పోస్టులను పెట్టిరు 56 పోస్టులు ఇంటూ 50 వీళ్ళు ఎంతమంది రావాలి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు
28,000 మంది రావాలి అంతేగా ఇరవై ఎనిమిది వందల మంది వీళ్ళు రావాలి ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అసలు యాక్చువల్ గా జీవో నెంబర్ ఇదేది ఈడబ్ల్యూఎస్ ప్రకారం ఒకవేళ అది వాళ్ళ సగమే రావాలి సగమే అంటే 28 ఏది ఆ తర్వాత చెప్తా మళ్ళా కన్ఫ్యూజన్ కావాలి ఆ తర్వాత చెప్తా కన్ఫ్యూజన్ కాకుండా ఉంటది ఆ తర్వాత చెప్తా ఎస్సీలకు 15% రిజర్వేషన్ షెడ్యూల్ క్యాస్ట్ కి వీళ్ళకి కేటాయించబడ్డటువంటి సీట్లన్నీ 84 84 సీట్లు కేటాయించబడ్డాయి 50 84 ఇంటూ 50 వీళ్ళు ఎంత మంది రావాలి 4,200 మంది రావాలి ఏం రాతనే ఈ రెండు అంటారా దీన్ని డిఫరెంట్ రోడ్ ఆగో రక నాలుగు వేల రెండు వందల మంది రావాలి వీళ్ళు క్వాలిఫై కావాలి మెయిన్స్ కి ఓకే తర్వాత ఎస్టీ ఇది బాగా అర్థం చేసుకోరి ప్రజలారా ఇది గ్రూప్ 1 అభ్యర్థులకు తెలుసు సాధారణ ప్రజలకు తెలవాలి ఎస్టీకి సంబంధించి మనం 10% రిజర్వేషన్ పెట్టుకున్నాం 10% రిజర్వేషన్ అంటే ఇలకు 56 పోస్టులు వచ్చాయి 56 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు 2800 అంతే 2800 ఓకే ఇంతమంది రావాలి బీసీలు బీసీలో 25% బీసీల రిజర్వేషన్ 4% మైనారిటీ మైనారిటీ కలిపి 29% 29% బీసీలకు అనుకుందాం 29% బీసీల కంటే వాళ్ళకి 163 పోస్టులు వచ్చాయి ఇలా డ్రామా ఇలా కథ ఎట్లుంటుందో చూపిస్తుంది 163 పోస్టులు వస్తే 8150 మంది 8150 మంది వీళ్ళు మెయిన్స్ కు పోవాలి మినిమం పోవాల్సిన వాళ్ళు అయితే జనరల్ కేటగిరీ ఇందులో ఎవరైనా ఉండొచ్చు జనరల్ కేటగిరీ 36% మిగిలిందిగా 36% మిగిలింది ఈ 36% లో వీళ్ళకి ఎంత జనరల్ లో 204 సీట్లు 4 పోస్టులు వీళ్ళకి అలకేషన్ చేయబడ్డది జనరల్ కేటగిరీకి 50 ఇది ఎంత మంది అవుతారంటే 10,200 మంది కావాలా ఇప్పుడు ఇదంతా కూడితే ఎంత మంది రావాలా 28,150 రావాలి 150 మంది కావాలి ఇది లెక్క ఈ లెక్క ప్రకారం వస్తే ఏం జరుగుతుందంటే ఈ జనరల్ కేటగిరీ అంటే ఈ జనరల్ కేటగిరీలో అందరూ ఉంటారు ఇందులో మళ్ళా బీసీలు ఇల్లు వీళ్ళందరూ ఉంటారు బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ ఉంటారు యాక్చువల్ గా మన గ్రూప్ 1 పరీక్ష లెక్కలు అయితే ఈ రకంగా 1:50 చొప్పున 28,150 రావాలి ఇది జీవో 55 ప్రకారం ఇక జీవో 29 తీసుకుందాం జీవో 29 లో 563 పోస్టులు జీవో ఎంఎస్ నెంబర్ 29 దీని ప్రకారం 563 ఇంటూ 50 మొత్తం ఎంత అవుతుంది 28 158 28 150 ఇంత రావాలా అయితే ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైంది అయితే ఇంత తీసిరు దీన్ని ఈ జీవో ప్రకారం ఇంత తీసిరు తీసినా కూడా బీసీలు 1:50 వస్తలేరు 1:50 ఎస్సీలు వస్తలేరు 1:50 ఎస్టీలు వస్తలేరు అని కింద ఈ 28,150 కింద ఉన్నటువంటి 3,252 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పైకి తెచ్చారు మరి పైన వీళ్ళ జాగలో ఉండాల్సిన వాళ్ళు ఎవరు మరి వీళ్ళ జాగలో ఎవరు ఉన్నారంటే అప్పర్ క్యాస్ట్ వచ్చి ఉన్నది టాప్ లో ఆ 3,200 ఈ 3,232 మంది 32 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్లేస్ లను 28,150 లో అప్పర్ క్యాస్ట్ కొట్టుకొని కూర్చున్నది అన్నట్టు అట్లా వాళ్ళు ఎక్కువ వచ్చిన్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కువ వచ్చిన్నారు 10,000 రావాల్సి ఉంటే 13,000 అట్లా వస్తాయి అయితే ఇక్కడ ఇంకా చమత్కారం చూడరిగా ఇట్లా ఈ జీవో ప్రకారం ఏం చేసారంటే ఇప్పుడు 31,382 ఇగో ఇంత మందిని మెయిన్స్ కి క్వాలిఫై చేశారు
జీవో ప్రకారం చేస్తే జీవో 55 ప్రకారం ఏమో జీవో 55 ప్రకారం చూసుకుంటే ఎస్సి ఎస్టి బిసి బిసి ఈ అభ్యర్థులు అందరూ కలిపి ఎంత మంది ఉన్నారు एससी एसटी बीसी अभ्यर्थुलु अंत कलिपि एंत मंदि अय्यारु अंटे एन्नि पोस्टुलु वाळ्ळकंटे 303 पोस्टुलु 303 पोस्टुलु वीळ्ळकि वच्चायि एससी एसटी बीसी लकु ई 303 इंटू 150 एदि सारी 50 303 इंटू 50 अयिते एंत रावालि वीळ्ळु एससी एसटी बीसी लु 15150 मंदि కేవలం రిజర్వేషన్లనే రావాలి ఒక నిమిషం 15150 మంది ఏది జీవో 55 ప్రకారము ఇంత మంది రావాలి ఇది కాకుండా ఓపెన్ కేటగిరీ ఉంది కదా రిజర్వేషన్ కాకుండా ఇది రిజర్వేషన్ కేటగిరీలో ఇది రిజర్వేషన్ కేటగిరీలో ఈ ఓపెన్ లో ओपन 25% తీసుకున్నారనుకుందాం మనోళ్ళు జస్ట్ 25% 25% ఓపెన్ లో తీసుకుంటే ఎంత అవుతదంటే 25% తీసుకున్నా 10000 25 పెట్టుకున్నా కూడా ఒక నిమిషం 2250 రావాల 2250 2550 ఇంత మంది రావాలి ఓపెన్ కేటగిరీ ప్లస్ రిజర్వ్ కలిపితే కూడా ఈ బీసీఎస్సీ ఎస్టీ లకు ఎంత రావాలంటే 17700 రావాలి మినిమం 17700 మంది మెయిన్స్ రాయాలి बीसीएससी एसटी 25% తీసుకున్నా కూడా 17700 పోస్టులు ఏది మంది మెయిన్స్ రాయడానికి అలా పోవాలి కానీ జరిగిన కథ ఏం దొరికేనా ఇప్పుడు ఎంత మంది పోతున్నారు ఇంత పోవాలి యాక్చువల్ గా జీవో 29 ప్రకారం ఇప్పుడు ఈ జీవో ప్రకారం ఎంత మంది పోతున్నారు అంటే మొత్తం 563 ఇంటూ 50 ఈక్వల్ టు 28150 ఓకే ఇది జనరల్ గా ఇప్పుడు BCSC ST లకు అదనంగా BCSC ST లు వీళ్ళని అదనంగా 32 ఇంత మందిని అదనంగా తెచ్చారు కిందకి వెళ్లి ఇక్కడ దీంతో ఏమైంది ఇది ఇంత కావాల్సి ఉంటే 31382 ఇంతమంది పెరిగారు ఈ లెక్క ప్రకారం ఎక్సిస్ ఎంత ఉన్నారు ఎక్సిస్ 32 మంది ఎక్సిస్ ఉన్నారు కదా ఈ ఎక్సిస్ దీని కథ ఏందంటే ఇప్పుడు ఓసీలు ఎంత మంది వచ్చారయ్యా అంటే ఓసీలు 16232 ఇల్లు ఓసీలు ఇప్పుడు ఇప్పుడు ఏది మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్న ఓసీలు 16232 అయితే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళెంత మంది రాస్తున్నారు అంటే ఇప్పుడు 15150 మంది రాస్తున్నారు చూసుకో వీళ్ళు రాసేది 15150 మంది ఓసీ క్యాండిడేట్లకు ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకు ఏం జరిగిందంటే 16232 యాక్చువల్ గా ఓసీలు ఎంత రావాలి 10450 మంది రావాలి అంతే 10450 మంది రావాల్సిన ఓసీలు 16232 మంది వచ్చారు ఇక్కడ
ఎంతమంది ఎక్సెస్ వచ్చారంటే 5782 మంది ఓసీలు అదనంగా వచ్చారు. yes అదనంగా ఇక బీసీ ఎస్సీ ఎస్టీ ఎంత రాశారంటే దీని ప్రకారం 17700 మంది వీళ్ళు రావాలి. yes ఇప్పుడు వచ్చింది ఎంత 15150 మంది వచ్చారు. 15150 మంది ఇప్పుడు జీవో 29 వరకు వచ్చారు. అంటే బీసీలు ఎన్ని సీట్లు లాస్ అయ్యి ఎంత మంది క్వాలిఫై కాలేకపోయారు మెయిన్స్ కంటే 2550 మైనస్ ఉంటే ఇది ప్లస్. ఈ రకంగా ఈ జీవో జీవో ప్రకారం జనరల్ మెరిట్ లో ఎంపిక కాబడినటువంటి సింపుల్ గా జనరల్ మెరిట్ లో రిజర్వేషన్ బోంగా 36% మిగిలింది కదా. ఈ 36% లో ఇప్పుడు ఎస్టీ వాడు బీసీ వాడు ఎస్సీ వాడు వీళ్ళకు టాప్ ర్యాంకు ఒకటో ర్యాంకు ఎస్సీకి వచ్చి రెండో ర్యాంకు బీసీకి వచ్చి మూడో ర్యాంకు ఎస్టీకి వచ్చిందనుకో వీళ్ళు ఓపెన్ లో రావాలి వీళ్ళకి. అవును ఫస్ట్ ఈ 36 లో వీళ్ళకి రావాలి కానీ 36 లో రాదట ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు. వీళ్ళకు వీళ్ళ కేటాయించబడ్డటువంటి రిజర్వేషన్ కాడికి పోయి తెస్తారట వీళ్ళని. చూసుకోయిగా ఇలాంటి రిజర్వేషన్లు వాడేస్తారు ఈ లోపల క్యాండిడేట్ కాదు అన్నట్టు ఒక రకంగా. వీళ్ళు లోకల్ వీళ్ళు ఏంది ఓపెన్ క్యాండిడేట్ కాదు వీళ్ళు కేవలం రెడ్లు అప్పర్ క్యాస్ట్ మాత్రమే ఓపెన్ లో తీసుకుంటాం మిగతా వాళ్ళని కిందికి వెళ్ళి తీసుకొస్తామని ఈ 28150 ఏదైతే ఉందో ఈయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినానికి ఓపెన్ కేటగిరీలో వచ్చేస్తే గింతే వస్తుంది. ఎస్ కానీ అట్లా చేయలే వీళ్ళని ఫస్ట్ వచ్చినా కూడా ఈడ 500 ర్యాంకు దగ్గరికి తీసుకొచ్చి ఈయనకు ఎస్సీ కేటగిరీలో ఉద్యోగాలు ఇస్తారట. అట్లా ఓపెన్ లో కాదు. ఇప్పుడు తద్వారా ఏం జరిగిందంటే మొత్తం పోస్టులు మొత్తం పోస్టులు 563లో 303 పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఈ 303 బాగా ఇక మిగిలినటువంటి మీరు చూడండి ఇక ఇది మైనస్ చేయి 303 563 మైనస్ 260 పోస్టులలో ఈడబ్ల్యూఎస్ ప్లస్ ఓపెన్ 260 పోస్టులు మిగులుతాయి. వీళ్ళది ఇట్లుంటే 260 పోస్టులు మిగిలితే దీంట్లో ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఇది దీంట్లో 260 ఇంటూ ఎంత రాయాలి 50 కదా. 260 ఇంటూ 50 పెట్టుకున్నా వీళ్ళు మొత్తం కలిపి 13000 మందే రావాలి. ఎక్స్ట్రా వచ్చిర్రు ఎడంగా వచ్చిర్రు వీళ్ళంతా. 13000 మందికి 16000 మంది ఎట్లా వచ్చింది 13000 మంది క్వాలిఫై కావాల్సినటువంటి ఓసీలు ఈ అదనంగా ఎట్లా వచ్చిర్రు వీళ్ళు ఏది 16000 చిల్లర 16232 ఎట్లా వచ్చిర్రు వీళ్ళు వీళ్ళు అదనంగా ఎట్లా వస్తురు. ఇగో ఇదే మాయాజాలం ఇదే మాయాజాలాన్ని ఈ రెడ్డిలంతా కలిసి ప్లే చేసిర్రు. ఇది మన బీసీలకు బీసీ నాయకత్వానికి అర్థమైతలేదు. వాళ్ళు మాట్లాడరు వాళ్ళు మీరు నేను చెప్తున్నాగా ఈ పరీక్ష నిలబడే పరీక్ష కాదు ఇది. ఇంత బీసీలో చైతన్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా చమత్కారం చేస్తూ ఉంటే మనం బీసీలుగా పుట్టి బీసీలుగా ఉండి ఇగ జిఓఎంఎస్ నెంబర్ 29 ఇది ఇగో దీన్ని ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ లంగ కథలు కాకుండా. ఇగో ఇదేమో 29 ఇంకొకటి 55 ఉంది
అస్సలు చమత్కారం ఏడుందంటే ఇగో ఈడ అస్సలు చమత్కారం ఇగో ఇన్ల పెట్టిరు ఇగో ఇన్ల అస్సలు చమత్కారం పెట్టిరు ఈ చమత్కారాన్ని అమెండ్మెంట్ చేశారు అన్నట్టు అంటే ఎక్కువ మంది రెడ్డి పిల్లలు ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ పిల్లలు డిఎస్పిలు కలెక్టర్ గా ఎల్లిపోవడానికి వీళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా గతంలోనేమో ఇంటర్వ్యూలు పెట్టి ఓన్లీ రెడ్డి పిల్లలకే వీళ్ళు ఎక్కువ మార్కులు వేసేట్లయితే ఏ విధంగానైతే కొల్లగొట్టిరో ఇప్పుడు ఇంకో మార్గాన్ని ఎంచుకుర్రు అన్నట్టు ఈ మార్గమే జీవో 29 నిజంగా బీసీ పిల్లలకు న్యాయం జరిగేటువంటి జీవో అయితే రేవంత్ రెడ్డి గారు ఎంటనే మీ మాట మీద దొలగిస్తున్నా అని చెప్తుండే గుర్తుపెట్టుకోరి కాబట్టి బీసీ ప్రజలారా బీసీ అభ్యర్థులారా ఎస్సీ అభ్యర్థులారా ఎస్టీ అభ్యర్థులారా మన కొంపలు ముంచుతున్నారు మన జీవితాలు గీలను చూస్తే గీల ఏడుపు చూస్తే అది తగది ఇగో ఇట్లా బాధపడుతున్నా చూడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలారా అక్కడ ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోదండరామ్ గారు మాట్లాడిండా దీని మీద మాట్లాడి ఎందుకు వాళ్ళ పిల్లలకు ప్రయోజనం జరుగుతున్నాం ఎందుకు గెలుపు మంచిదని అంటున్నాయి 29 మంచిదని చెప్తా ఉన్నాడు మంచిదని చెప్తే ఇడికి రా నేను చెప్తా ఎట్లా మంచిది అనేది ఇది వీళ్ళు వాళ్ళు అప్పర్ క్యాస్ట్ మాట్లాడరు పైపెచ్చు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను కూడా మళ్ళీ టికెట్ ఇయ్యర్రా మీకు మాట్లాడితే అని వీళ్ళని బెదిరించుడు ఎన్ని రోజులు పడతారు భయ్ నాకు అర్థం కాకడుగుతా ఇవని ఓట్లు ఓట్లేవని ఈ వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించిన ఓట్ల లెక్క చూద్దాం ఏది టీచర్ల లెక్క టీచర్ల చెప్పిన కదా చెప్తాని దారి ఇది కంప్లీట్గా వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ముఖ చిత్రం ఏ జిల్లాలో వరంగల్ ఎన్ని జిల్లాలైంది వరంగల్ అయింది హనుమకొండ మహబాదు ములుగు జనగాము జయశంకర్ భూపాలపల్లి జిల్లా 6 జిల్లాలైంది ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెం అయింది నల్గొండ డిస్టిక్ వచ్చేసి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలు 3, 2, 5, 5, 6, 11 11 జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇక్కడ ద ప్రజెంట్ టీచర్ ఎమ్మెల్సీ ఫ్రమ్ దిస్ 3 డిస్ట్రిక్ట్స్ ఇస్ నర్సిరెడ్డి ఫ్రమ్ ఓసీ రెడ్డి నర్సిరెడ్డి అని ఓసీ రెడ్డి టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నాడు ద టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఫ్రమ్ దిస్ 3 డిస్ట్రిక్ట్స్ ఎంతమంది ఉన్నారంటే మొత్తం టీచర్లు ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం 32,216 మంది మొత్తం టీచర్లు అందులో ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు పోయినసారి 20,000 ఏమో చేసుకున్నారు ఉమ్మడి 3 జిల్లాలు 11 జిల్లాలు అంటే తెలంగాణ 3వ భాగం ఇది 32,216 మంది టీచర్లు ఎన్రోల్ ఏది టీచర్లు ఓటర్లు ఉంటే అయితే ఇందులో ఓసీ కమ్యూనిటీ నుంచి ఎంతమంది టీచర్లు ఇప్పుడు నర్సిరెడ్డి గారు ఎమ్మెల్సీ కదా వాళ్ళ జాతుల నుంచి ఎంతమంది ఉన్నారంటే మొత్తం టీచర్లు 4,110 మంది మొత్తం టీచర్లు 12.7%. ఇందులో ఈ 4,110లో రెడ్డి టీచర్స్ ఎంతమంది ఉన్నారంటే ఓసీ కమ్యూనిటీ నుంచి 1958 మంది 1958 మంది ఉన్నటువంటి పిడికెడు అంటే 32,000లో 1900 అంటే ఎంత బుచ్చకంత అయితే దీంట్లో వీళ్ళు ఎమ్మెల్సీ అయితే ఉన్నారు ఎంతమంది 6% వాళ్ళు సో అప్రాక్సిమేట్ పర్సెంట్ ఆఫ్ టీచర్స్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ 87.3% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే వాళ్ళకంటే 700% ఎక్కువ అంటిల్ నౌ బీసీ ఓటర్స్ ఆర్ నాట్ కంటెస్టింగ్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ ఈవెన్ త్రూ దెర్ ఆర్ 16,000 మంది టీచర్లు ఓన్లీ బీసీ కమ్యూనిటీ 16,000 మంది 16,000 మంది టీచర్లు ఓన్లీ బీసీ కమ్యూనిటీ నుంచే ఉన్నారు 1,958 మంది ఉన్నటువంటి రెడ్డిల్లో ఒక ఆయన శ్రీపాల్ రెడ్డి ఇంకొక ఆయన నర్సిరెడ్డి ఇంకొక ఆయన హర్షవర్ధన్ రెడ్డి ఇంకొక రెడ్డి దిగుతా ఉన్నాడు వీళ్ళు 4 దిగితే మనం ఓట్లే అన్న మిమ్మల్ని గెలవనిచ్చే ప్రసక్తే లేదు
బీసీలు మేల్కొన్నారు మా టీచర్లు మా 16000 మంది బీసీ టీచర్లు డైరెక్ట్ చేసి మా మీ ఓట్లు మా వల కేయకురి మీ రెడ్డిల ఓట్లు 1958 ఓట్లు ఉన్నాయిగా మా బీసీల కేయకురి మా బీసీ బిడ్డలు కూడా మీకు ఓటేయరు ఇక్కడ 16000 మంది బీసీ టీచర్లు ఉంటే మీరేంది మీ ఓట్లే లేవు కదా మీరేట్లా ఎమ్మెల్సీ అయితారు మీ ఓట్లే లేవు కదా ద 3 డిస్ట్రిక్ట్స్ హావ్ ఎ మెజారిటీ ఆఫ్ టీచర్స్ ఓటర్స్ ఫ్రమ్ బీసీ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎట్ ఎవరీ టైమ్ అన్ ఓసీ క్యాండిడేట్ ఇస్ బికమింగ్ అన్ ఎమ్మెల్సీ yes ఇప్పుడు ఈ రెడ్డి కమ్యూనిటీ నుంచి గెలిచేటువంటి ఎమ్మెల్సీ గారు రే పొద్దుగాల నీ బిడ్డకు రావాల్సినటువంటి గ్రూప్ 1 ఉద్యోగం కాడా రేవంత్ రెడ్డి గారో లేకపోతే ఇంకొవర్నో మెప్పించగలుగుతాడా మెప్పించలేడు ఎందుకంటే అయ్యో మా పిల్లలకు ఉద్యోగాలు వస్తుంటే మేమెందుకు మరి వీళ్ళ ఓట్లతోని గెలిచినో కదరా భయ్ అంటే వాళ్ళ ఓట్లతోని గెలుస్తాం అంతే వాళ్ళకి పంజేయం వీళ్ళు ఇప్పుడు పోటీ చేస్తూ పోటీ చేయాలి బరాబర్ బలమైన బీసీ క్యాండిడేట్లు ఉండబోతా ఉన్నారు డౌటే లేదు ఏముంది బరాబర్ బలమైన బీసీ క్యాండిడేట్లు గెలుపు గుర్రాలు ఎట్లుంటాయో చూపిస్తాం ఇక్కడ ఇక్కడ మెజారిటీ ఓట్లు 16000 ఓట్లు ఉన్నటువంటి బీసీ వాళ్ళు బీసీ టీచర్లు ఓటేయాలి మీకు 1958 ఓట్లు మీ ఎన్ని ఓట్లు మీ పిడికేడు ఓట్లు కావు పిడికేడు ఓట్లు లేనటువంటి మీరు ఇప్పుడు నలుగురు రెడ్డిలు పోటీ చేస్తావురు ఈ నలుగురికి వంచితే ఎంత వస్తుందా తలా 400 ఓట్లు రావు వీళ్ళకు తలా 400 ఓట్లు రావు ఇవి కాబట్టి ఈ రాబోతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అది కూడా చెప్తా కరీంనగర్ మెదక్ది కూడా చెప్తా ఇది వరంగల్ నల్గొండ ఖమ్మం టీచర్ మహాశైలారా బీసీ టీచర్ సోదర సోదరి మనలారా ఓట్లు మనవి ఎస్సీ ఎస్టీ బిడ్డలారా మైనార్టీ బిడ్డలారా ఓట్లు మనవి వీళ్ళు 1958 మంది లేనట్టు పిడికెడు మంది లేనటువంటి వాళ్ళని వీళ్ళ కింటాలు భూ అయితే సరిపోతుంది వీళ్ళకి కింటాలు ఉంటే ఈడ ఇంతమంది ఉన్నటువంటి బీసీ టీచర్లు ఎస్సీ టీచర్లు ఎస్టీ టీచర్లు మైనారిటీ టీచర్లు ఓట్లు వాళ్ళకే ఆలే పర్ద సాటుకు పోయినాక మీ దమ్మేందో చూపించాలి ఈసారి మీ సత్తా ఏందో చూపించాలి ఇక్కడ ఏ టీచర్ ఇస్ ద పర్సన్ హూ హాస్ టు బ్రింగ్ ఏ సోషల్ చేంజెస్ ద చేంజ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఏ టీచర్ టు బ్రింగ్ అవుట్ మోర్ అండ్ ఈక్వల్ ఈక్విటీ ఇన్ ద సొసైటీ టీచర్ల నుంచే ప్రారంభం కావాలా టీచర్ల నుంచే ప్రారంభం కావాలి నేను నమ్ముతున్న బీసీ ఎస్సీ ఎస్టీ టీచర్లారా మీరు ఈసారి మీ సత్తా చూపెట్టాల్సిందే ఈ వర్గాల బిడ్డలకు మాత్రమే ఓటేయాలి మన ఓటు వాళ్ళకేసి బిచ్చగాల లెక్క మనం పోయి చూసిరు కదా మన పిఆర్టీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ పిఆర్టీలో ఒక్క బీసీ వాడు పోయి నామినేషన్ వేస్తే వాణ్ణి ఎంత ఆగం చేసిరు వీళ్ళు మన ప్రయోజనం చూస్తారా వీళ్ళు మన బిడ్డలా జస్ట్ జనరల్ సెక్రటరీ కానీయలే జనరల్ సెక్రటరీ కానీయలే మనల్ని అధ్యక్షుడు కూడా కాదు ఇంకా వీళ్ళకు ఓట్లేసుడేందా చిత్తు చిత్తుగా పొట్టు పొట్టు ఓడిపోతారు వీళ్ళు ఓడిపోగొడతాం ఇట్లా ఈడ ఎమ్మెల్సీ అయిపోయి ఈ ఎమ్మెల్సీ గారు పోయి ఆడ కూర్చొని ఇప్పుడు జీవో 29 కు అనుకూలంగా ఈయన ముద్ర గుత్తాడు అన్నట్టు ఈయన పోయి ఇటువంటి జీవోలు తయారు చేయడంలో ఈయన సప్పట్లు కొడుతుంటాడు అన్నట్టు ఎట్టి పరిస్థితిలో టీచర్ ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇది 100% బీసీలది ఒక్కరెడ్డి ప్రజాప్రతినిధి కూడా జీవో 29 తొలగించమని చెప్తలేరు నిజంగా అందులో వాళ్ళ ప్రయోజనం లేకపోతే మనకి ఎప్పుడు చెప్పేటోళ్ళు మాట వాళ్ళ ప్రయోజనం అక్కడ దాచి ఉంది ఆ ప్రయోజనాన్ని ఇంక్లూడ్ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డలను గ్రూప్ 1 స్థాయిలో కాబోయే కలెక్టర్లు కాబోయేటువంటి ఎస్పీలను కమిషనర్లను తయారు చేయడం కోసం ఇప్పటి నుంచి ఆడుతున్నటువంటి గేమ్ 2003లో జరిగిందే చెప్పిన కదా గ్రూప్ 1లో ఏం జరిగిందో ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కదా ఈ రకంగా వచ్చిర్రు అన్నట్టు మళ్ళా తస్మా జాగ్రత్త దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి ఏమంటారు మీ సిద్ధాంతం ప్రకారం మల్లన్న గారు రాజీనామా చేయాలి ఎందుకంటే గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయడంలో విఫలమయ్యారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మీ పాత్రకు ఇక ఉపయోగం లేదు రేవంత్ రెడ్డి పతనం ప్రారంభమైంది చెప్తా ఉన్నారు నేను క్లియర్గా చెప్తా ఉన్నా
నేను ప్రతిసారి చెప్తా ఉన్నా తీన్మార్ మల్లన్న ప్రజల మనిషిని ఎస్ మీరు ఓటేసిరో లేదో నాకు తెలియదు నాకైతే అప్పర్ క్యాస్ట్ ఓటేయరు నాకు తెలుసు నన్ను ఓటేజ్ గెలిపించేదే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక్కడ నన్ను రాజీనామా చేయమని చెప్పి చెప్తున్నా ఓకే రైట్ కానీ ఇదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లతో గెలిచినటువంటి అప్పర్ క్యాస్ట్ ని నేను ఫస్ట్ రాజీనామా చేయమను అట్లా అన్నారు అప్పర్ క్యాస్ట్ రాజీనామా చేయమను చూద్దాం వాళ్ళు కూర్చుంటారట ఇప్పుడు నేను కాల్ చేస్తే మళ్ళీ ఇంకో రెడ్డి గారిని దించుతారిడ ఈ కాడ నుంచి రాజకీయాలు వేరే ఉంటాయి రాజకీయాలు వేరే ఉంటాయి నేను ఈ ఈడబ్ల్యూఎస్ గురించి మొర్రో మొర్రో మొత్తుకున్నా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇద్దాం రర్రి అని చెప్పి మన బీసీ ఎమ్మెల్యేలను బీసీ ఎమ్మెల్సీలను బీసీ ఎంపీలను పిలిస్తే ఒక్కడు రాలే ఆడికి నేనే పోయి ఇచ్చి వచ్చిన ఒక్కరు రాలే ఎందుకంటే ఇలా టికెట్లు పోతాయని వీళ్ళెంట ప్రజలు ఉండరు పార్టీ ఉంటుంది కాబట్టి ఇలా పద ప్రజలు వెంటున్నోడు ఏదానికి భయపడాడు ఫస్ట్ దయచేసి ప్రజలంతా ఆలోచించాలా ఇది సమయం ఆసన్నమైంది ఈ సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు ఒక మిత్రు ఒక మాట చెప్తున్నా ఇప్పుడు చాలా ఓ మిత్రుడు అడిగాను కదా ఆయన ఎవరో నాకు తెలియదు కానీ తీన్మార్ మల్లన్న పోరాటం చేస్తుండా చేస్తలేడా ఒకసారి మీరు చెప్పండి దాని విషయంలో మీరు క్లారిటీ అండి పార్టీలో ఉండే కూడా ఎక్కడన్నా ఉండాలి ఇక పార్టీలు ఉంటేంది ఎక్కడ ఉంటుంది నా పని నేను చేయాలి కదా రామ్ గారిని రాజీనామా చేయమని చెప్పరేమా వేరే వాళ్ళు మాట్లాడారు మీరు చెప్పురి ప్రజలారా అసలు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కుట్ర బయట పెట్టింది తీన్మార్ మల్లన్న ఈ జీవో 55 జరిగినటువంటి మోసాన్ని బయట పెడుతుంది తీన్మార్ మల్లన్న ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని మేమే బయట పెడతా ఉన్నాం మేమే చేస్తా ఉన్నాం ఇక్కడ మీరు ఓటింగ్ లో పాల్గొని చెప్పండి తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన పోరాడుతుందా లేదా అది చెప్పండి సార్ రైట్ ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం హైదరాబాద్ చుట్టూ ఉల్లి క్లస్టర్ 40,000 ఎకరాల్లో పంట సాగు వికారాబాద్ మెదక్ వనపర్తి గద్వాల జిల్లాలో జోరు హార్టికల్చర్ శాఖ ప్రోత్సాహంతో ముమ్మరంగా సాగు డిమాండ్ ఉండడంతో ముందుకు వస్తున్న రైతులు అంటూ ఉల్లినార్ వేస్తున్నారట హైదరాబాద్ చుట్టూ 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరిగెత్తిన సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 2 గంటల్లో 21 కిలోమీటర్లు పరిగెత్తారు ఆదివారం శ్రీనగర్ దాల్ సరస్సు వెంట నిర్వహించిన కాశ్మీర్ హాఫ్ మారథాన్లో ఆయన అథ్లెట్లతో కలిసి రన్నింగ్ చేశాడు గ్రేట్ అసలు దేశానికి హైదరాబాద్ రోడ్ మోడల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక 10 మంది కలెక్టర్లు చక్కగా పనిచేస్తలే 12 మంది బేస్ 11 మంది యావరేజ్ కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్కు రిపోర్ట్ ప్రజలకు కొందరు అందుబాటులో ఉంటలే ప్రజావానికి బాధితులు వచ్చినా నో రెస్పాన్స్ ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో నిర్లక్ష్యం 2 నెలల్లో పనితీరు మారాలి లేదంటే చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక జనం సమస్యలపై వేగంగా స్పందించే కలెక్టర్లకు ప్రోత్సాహకాలంటూ ఒక వార్త కొంతమంది రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి ప్రతినిధులు కలెక్టర్లు ఎంఆర్ఓల మీద ప్రెషర్ పెట్టి రెడ్డి వాళ్ళు ఎవరు వచ్చినా ఈడబ్ల్యూ సర్టిఫికెట్ మంజూరు చేయాలని చెప్పి వాళ్ళ కుతిక మీద కత్తి పెడుతున్నట తస్మాత్ జాగ్రత్త నేను కలెక్టర్లకు ఆ తర్వాత ఎంఆర్ఓలకు కూడా చెప్తా ఉన్నా మీరు ఇరకకుండ్రి మీరు ఇరికి వాళ్ళ 4 రోజులు వాళ్ళ కాలం గడిచిపోయింది అది ఒడిచిన ముచ్చట 20 అయిన తర్వాత ఈ సీనే ఉండదు కానీ గుర్తు పెట్టుకోరు రేపు మీరు దోషులుగా మాత్రం నిలబడకండి మీరు తప్పుడు సర్టిఫికెట్ ఇస్తే మీ ఉద్యోగాలు వ్యక్తి ఇక టెంపోను ఢీకొట్టిన బస్సు రాజస్థాన్ లో 12 మంది మృతి రాజస్థాన్ రాష్ట్రం ధోల్పూర్ జిల్లాలో భారీ సమీపంలో NH-11B పై శనివారం 40 మంది ఉన్నారు కదా 40 మంది ఈ రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక వీళ్ళంతా కలిసి వాళ్ళ మీద కలెక్టర్ల మీద వాళ్ళ మీద ఫోర్స్ పెట్టి మా పిల్లలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇరి జల్దీ 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 ఇరు అంటాడు మన బీసీలకు ఏమైనా బుజ్జి ఉందా బీసీ ఎమ్మెల్యేలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరు గుర్తు పెట్టుకో ఎమ్మెల్యేలు మీరు వెనక ఓటరు ప్రజలు ముంగడికి వచ్చారు ప్రజల్లో చైతన్యం వచ్చింది అలా మీరు తప్ప
అర్ధరాత్రి టెంపోను డీకొట్టిన ప్రైవేట్ బస్సు డీకొనడంతో 12 మంది మృతి చెందారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట. రైట్, ఇక ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర, కృత్రిమ అలజడి సృష్టించేందుకు రెండు పార్టీల ప్రయత్నం కూనంనేని. నిరుద్యోగులతో ప్రభుత్వం మాట్లాడాలి, మూసీ పునరుజ్జీవనంపై అన్ని పార్టీలతో చర్చించాలి, కబ్జాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పేదలను అడ్డపెట్టుకుని అక్రమాస్తులు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పేదలపై కాకుండా భూ కబ్జాదారులపై హైడ్రా ప్రతాపం చూపించాలని చెప్పి కూనంనేని సాంబశివరావు గారు చెప్తున్నటువంటి మాట. ఇక విమెన్స్ టీ20 వరల్డ్ కప్ విన్నర్ న్యూజిలాండ్ అంట. ఆ విమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తొలిసారిగా విజేతగా నిలిచింది, ఫైనల్స్ కు వచ్చిన మూడోసారి. సుప్రీంకోర్టు లైవ్ 10:30కి గ్రూప్ వన్ ఎగ్జామ్ పైన సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోబోతా ఉంది, విచారించబోతా ఉంది, దాని ప్రత్యక్ష ప్రసారాన్ని క్యూ న్యూస్ లో అందించబోతాను, ఇన్ఫార్మ్ చేయి. ఫైనల్ కు వచ్చిన మూడోసారి కప్పు నెగ్గి కల నెరవేర్చుకుంది. ఇక ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో 32 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది. ఇక నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్, ఈ నెల 27 వరకు 7 పరీక్షలు మధ్యాహ్నం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది ముంగడవాడే పరీక్ష. చాలా మంది కన్నీలకు, ఎందుకంటే ఒక దొడ్డిదారిన జీవో తీసుకొచ్చి తద్వారా ఉద్యోగాలు అప్పర్ కాస్ట్ పిల్లలకు అప్పచెప్పాలనేది బాగా ప్లాన్ చేసారు, కానీ గుర్తుపట్టిరు జనం, గుర్తుపట్టిరు, దొంగతనం బయటపడ్డది. ఇక హాజర్ కానున్న 31,383 మంది ఎట్లయితారు? 28,150 కావాలి కదా. ఈ నెల 27 వరకు 7 పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ఎగ్జామ్స్. హాజర్ కానున్న 31,383 మంది జిహెచ్ఎంసి పరిధిలోని 3 జిల్లాలో 46 సెంటర్లు. తొలి రోజు క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ అభ్యర్థుల ఆందోళనతో భారీగా బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారట. ఇక గ్రూప్ వన్ అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ఎందుకు జరగదు అన్నా, మీకెవరో కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జరిగేది అన్యాయం, న్యాయం జరిగేది ఉంటే వాళ్ళు ఎందుకు ఇస్తారన్న నీకు జీవో గమ్మత్తు. నువ్వు బీసీ బిడ్డగా నేను భరోసా ఇస్తున్నా, ప్రతిపక్షాల ట్రాప్ లో పడకండి పీసీ చీఫ్ మహేష్ గౌడ్. అభ్యర్థుల పరీక్షలు ప్రశాంతంగా రాయాలని విజ్ఞప్తి. నిరుద్యోగులతో మాట్లాడితే నష్టమేంటి, వాళ్ళపై లాఠీచార్జ్ సరికాదు కిషన్ రెడ్డి. జీవో 29 అనుమానాలు ఉన్నాయి, గ్రూప్ వన్ అభ్యర్థులతో చర్చించాలని సర్కార్కు సూచన అంటూ ఒక వార్త. ఇక పర్మిషన్లు ఉంటే కూల్చాం, కొందరు కావాలనే హైదరాబాద్ తప్పుడు ప్రచారం అని చెప్పేసి రంగనాథ్ అంటున్నారు. అనుమతులు ఉంటే దర్జాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చు, అన్ని డాక్యుమెంట్లు సరిచూసుకొని ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచన. ఇక ఖర్చు కొండంత పాయిదా ఘోరంత, కొండపోచమ్మ సాగర్ కు 2500 కోట్లకు పైగా ఖర్చు, 16,610 ఎకరాల ఆయకట్టుకే సాగునీరు. ఈ గణపురం చెరువు కంటే అధ్వానం ఇది, దారుణం. వరంగల్ గణపురం చెరువు కంటే అధ్వానం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో 4 ఏళ్ళుగా కాల్వల పనులు పెండింగ్, భూసేకరణపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ దుస్థితి. 4,595 ఎకరాల భూసేకరణ, కాల్వల నిర్మాణానికి మరో 1,500 కోట్లు అవసరం, రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు, అంచనా వ్యయాన్ని 1,300 కోట్ల నుంచి 2,800 కోట్లకు పెంచడంపై అనుమానాలు, ఇప్పటికే రంగంలోకి విజిలెన్స్ డిపార్ట్మెంట్, అన్ని లెక్కలు తీస్తున్న అధికారులు. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ కోసం స్థానికత ప్రకారమే పోస్టింగ్, 317 జీవోపై సీఎం రేవంత్ కు క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్. ఖాళీగా ఉన్న పోస్టులో ఈ వీళ్ళు అడగోలుగా తిడుతున్నారు సార్, ఫోన్ చేసి జరా నిర్ణయం తీసుకోరు. 317 పైన ఖాళీగా ఉన్న పోస్టులో 317 జీవో బాధితుల సర్దుబాటు, అవసరమైతే సర్కార్ సూపర్ న్యూమరీ పోస్టుల క్రియేట్ చేయాలని సూచన. దీనిపై 26న క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం అట. గాజాపై బాంబుల వర్షం, 88 మంది మృతి. లెబనాన్ పైన ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేస్తుంది, హెజ్బుల్లా లక్ష్యంగా ప్రతీకార దాడులు. లెబనాన్లోని కమాండ్ సెంటర్ నేలమట్టమైంది, ఇక ముగ్గురు హెజ్బుల్లా మిలిటెంట్లు మృతి చెందినట. కరెక్ట్గా ఇది వెలుగు దిన పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆరబెట్టిన ధాన్యంపై అకాల వర్షం, నిర్మల్ జిల్లాలో తడిసిన సోయా మక్కలు. ఇక ఖమ్మం జిల్లాలో పలు చోట్ల మోస్తరు వాన, సాగర్ 20 గేట్లు, తర్వాత శ్రీశైలం 6 గేట్లు ఎత్తివేత. ఇరు ప్రాజెక్టులకు 2 లక్షల క్యూసెక్ల వరద, రేపు బంగాళాఖాతంలో వాయుగుండం ఉంటుందంట, ఎల్లుండి తుఫానుగా మారే అవకాశం ఉంది. కరెక్ట్గా రాయబేరం, దిక్కుతోచక దిగొచ్చిన జగన్ శర్మిలతో చర్చలు. ఆస్తుల పంపకంపై బెంగళూరులో రాజీ, దాదాపు కుదిరిన ఒప్పందం, కాంగ్రెస్ తో దోస్తీ కోసమే ఎత్తుగడ. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శర్మిలతో కలుస్తా ఉన్నట్టు. ఆస్తుల పంపకం మధ్యలో వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉండే, శల్యకు ఏది మొండి చేయి చూపించిందని అప్పట్లో వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ దూరం అయిపోయింది, ఇటు చంద్రబాబు సర్కారు ఉంది, ఏమీ చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్న నేపథ్యంలో చెల్లె కాంప్రమైజ్, చెల్లెతోని కాంగ్రెస్ పార్టీలో ఉందిగా చెల్లె పిసిసి అధ్యక్షురాలు, ఆమెతో కాంప్రమైజ్ పోయారట. ఇప్పుడు ఇక నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు. ఈ నెల 27వ తేదీ వరకు వరుసగా పరీక్షలు, 31,383 మంది అభ్యర్థులు, 46 పరీక్షా కేంద్రాలు. కేంద్రానికి కనీసం అరగంట ముందు వెళ్ళాలి, అభ్యర్థులు అన్ని పరీక్షలు రాయాల్సిందే. పటిష్ట బందోబస్తు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, జీవో 29 రద్దు చేయండి, దానివల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు తీవ్ర నష్టం. గ్రూప్ వన్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలి, సీఎంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. మెయిన్స్ను వాయిదా వేయకపోతే రాష్ట్రాన్ని దిగ్బంధిస్తాం, ఆర్ కృష్ణయ్య. జీవో 29తో అన్యాయం జరగదు, బీసీ బిడ్డగా నేను భరోసా ఇస్తున్న మహేష్ కుమార్ గౌడ్. మహేష్ అన్న నీకు చెప్పింది ఎవరో రాంగ్ చెప్పి ఉంటారు, నేను చెప్తా ఉన్నా కదా. జీవో 29 తోటి జనరల్ గుడ్డిగానే
జీవో 29 నిజంగా బీసీ బిడ్డలను కలెక్టర్లను ఎస్పీలను చేసేటువంటి జీవోనే అయితే ఈ పాటి కొట్టేస్తుండే అది వాళ్ళ పిల్లల ప్రయోజనం కోసం ఉంది కాబట్టి నీకు మాయా మచ్చింద్ర లెక్కలు చెప్తుంటారు నువ్వు ఇప్పుడు తాత్కాలికంగా ప్రిలిమ్స్ ఓకే అన్నావు మెయిన్స్ కార్డ్ వచ్చింది అసలు కథ జీవో 29 పై వివాదం అందుకే మెయిన్స్ కు మెరిట్ ను గంపగుత్తగా అమలు చేయడంపై అభ్యంతరం అన్యాయం జరుగుతుంది అంటున్న బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు జీవో 29 రద్దు డిమాండ్ జీవో 55 సరైనదన్న విశ్లేషణలు yes జీవో 55 కరెక్ట్ ధైర్యం ఉంటేనే ఎదుగుతాం ఇప్పుడు తీన్మార్ మల్లన ప్రజల పక్షాన పోరాడుతుందా లేడా నువ్వేం అనుకుంటున్నావు 178% మంది నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా అని చెప్తున్నారు ఇంకా ఇంతకు మించిందే ఉంటదా ఇదే కదా నా ప్రోగ్రెస్ రిపోర్ట్ పబ్లిక్ ఏ చెప్తున్నారు కదా ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు అనుకుంటున్నారేమో తీన్మార్ మల్లన్న రాజీనామా చేస్తే రెట్టింపు మెజారిటీ తో గెలుస్తాడు నీకు తెలియదు ఆ విషయం ఇంకా ధైర్యం ఉంటేనే ఎదుగుతాం గొప్ప పనులు చేయాలంటే రిస్క్ తీసుకోవాలి త్యాగానికి సిద్ధపడితే ఏదైనా సాధించొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు అనుమతులు ఉంటే కూల్చాం ఇక సీఎం ఆదేశాలను అమలు చేస్తాం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటన ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో స్పష్టత అనుమతులు లేని వాటిని కూల్చాలని కూల్చుతామని వెల్లడి ఇక ప్రైవేట్ ఆసుపత్రులు చీటింగ్ రిజిస్టర్డ్ వైద్యులు అనుమతులు లేకుండానే వైద్యం కనీస ప్రమాణాలు కరువు ప్రజారోగ్యంతో చెలగాటం అగ్నిమాపక నిబంధనలు పట్టించుకుని నిర్లక్ష్యం అల్లోపతి వైద్యం చేయిస్తున్న ఆయుష్ వైద్యులు టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు హైదరాబాద్ లో 10% ఆసుపత్రులకు నోటీసులు సిద్దిపేట జిల్లాలో 35 దవాఖానాలకు జరిమానా నిబంధనలు పాటించని 97 ఆసుపత్రులు మూసివేత ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అంటేనే చీటింగ్ yes మోసం అది చీటింగ్ జీవో 317 పై నివేదిక మంత్రి దామోదర్ ఆధ్వర్యంలో రూపొందించిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి అందజేత స్పౌస్ మ్యూచువల్ మెడికల్ కేసులకు గ్రీన్ సిగ్నల్ 26న జరిగే మంత్రిమండలి భేటీలో నిర్ణయం ఏ కాశ్మీర్ లో ఉగ్రదాడి వైద్యుడు ఐదుగురు వలస కార్మికులు మృతి చెందినంట యుద్ధానికి సిద్ధం కండి తైవాన్ తో ఉద్రిక్తుల నేపథ్యంలో సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు జారీ చేసిండు రోడ్ల మరమ్మతులకు నిధులు నియోజకవర్గానికి 30-40 కోట్లు మొత్తం 3570 నుంచి 4760 కోట్లు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ అంచనాలు పంచాయతీరాజ్ పరిధిలో రోడ్ల మరమ్మతులకు 1377 కోట్లు దశల వారీగా విడుదల కసరత్తు కేంద్రం సాయం కోరే అవకాశం ఇక ఢిల్లీ సిఆర్పిఎఫ్ స్కూల్ వద్ద పేలుడు ప్రహరీ గోడ ధ్వంసం దెబ్బతిన్న చుట్టుపక్కల భవనాలు కిటికీలు అంట కార్ల అద్దాలు 2 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం క్రూడ్ బాంబుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొనసాగుతున్న బాంబు బెదిరింపులు ఒక్కరోజు 24 విమానాల హెచ్చరికలు అన్నీ ఒట్టివేయనని తనిఖీల్లో వెల్లడి వారంలో 90కి పైగా విమానాల గంటల పాటు సర్వీసుల ఆలస్యం ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారట ఇప్పుడు రాయరంకులు వాళ్ళకి ఫోన్ చేస్తున్నట్టు రైట్గా ఇందులో అది ఖరవై చెమటలు కక్కుతున్నాయి కదా సోషల్లో బీజేపీ సోషల్లో ప్రచారం